నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను లంచ్ బాక్స్లో పెట్టడం కోసం బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి పెసరపప్పు నేను ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నాను ఆ బీరకాయలు పైనన్న గోడు లాంటిది మాత్రమే తీస్తానండి మొత్తం పీలు మొత్తం తీయాల్సిన అవసరం లేదు మనకి బీరకాయలకి ఎప్పుడు కూడా కొంచెం పీలు ఉంచుకుంటేనే కూర అనేది రుచిగా ఉంటుందండి బీరకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూడడమే కాదండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇంక ఇప్పుడు స్టవ్ విలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చిత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి తాలింపునైతే మంచిగా వేయించేసుకోవాలి ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసి ఉల్లిపాయలను అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకోవాలి చూడండి నాకైతే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చక్కగా వేగేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో అసలు ఎలాంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఇట్లా సింపుల్గా ఇలా చేసుకుంటేనే బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మనకి బీరకాయ కూరలో నుంచే వాటర్ ఊరుతుంది కాబట్టి ఆ వాటర్తోనే మనకి ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి చూడండి ఇంక ఇప్పుడైతే నాకు బీరకాయ ముక్కలు యాభై శాతం వరకు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి కడిగేసి కొద్దిగా ఒక టీ గ్లాసులో వాటర్ పోసేసి నానబెట్టానండి ఆ వాటర్తో సహా పెసరపప్పు అయితే వేసేసుకున్నాను పెసరపప్పు మనకి చాలా త్వరగా ఉడికిపోద్దండి ఇప్పుడు మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి మనకి చక్కగా బీరకాయ ఇంకా పెసరపప్పు కూడా మెత్తగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించేసుకోవాలి చూడండి ఇంక ఇప్పుడైతే నాకు బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి మనం బీరకాయ పెసరపప్పు కర్రీ వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్